వీర బ్రహ్మేంద్ర సాంబ్ల వారికి. పిచ్చి వీరయ్యా, పోలీస్ పనులు కందిమాల రెడ్డి పడిలో నేను తొందరగా తీసుకుని రమ్మన్నాడు. అట్లనా? ఎందుకని పిలువానంబే ఏమి కారణంబో తెలుపు. ఎందుకని పిలువానంబే ఏమి కారణంబో తెలుపు. సందేహం దులే గాజలపూమా ఓ బంటూ వాడా తొందరగా నాతో జలపూమా ఓ బంటూ వాడా తొందరగా నాకు బంటువాడా, మరి ఏమి కార్యార్థం పడ్డది, ఏమి ఏమి ఆపద పడ్డది, ఎందుకని పిలవనప్పుడు తెలియదా నీకు? తెలియదు కదా. వాటి మీద అంటున్నావా? అవును. ప్రేమతో మన పోలే రమ్మకు జాతరగా వింటున్నాము. ప్రేమతో మన పోలే రమ్మకు జాతరగా, ప్రేమతో మన పోలే రమ్మకు జాతరగా వింటున్నాము. రూపాయి సొప్పున ఓ వీరా బ్రహ్మము ఇంటి ఇంటికి చీనారయ్యా. ఓ వీరా బ్రహ్మము ఇంటి ఇంటికి చీనారయ్యా. పిచ్చి వీరయ్యా, ఏమిటి పొళ్ళిరమ్మ జాతర చేస్తారట మన పటేలు. ఇంటికి ఒక సేరు బియ్యం ఒక రూపాయి చొప్పున వసూలు చేసుకురామన్నాడు. నీ ఇంటికి కూడా ఒక రూపాయి ఒక సేరు బియ్యం ఇవ్వమన్నాడు, తొందరగా ఇవ్వు. అట్లనా? అవును. ఒంటివాడా ఇంటిలోనా ఇంటిలో నొక్క పైసైన లేదు. ఒంటివాడా ఇంటిలోనా ఒంటివాడా ఇంటిలోనా ఇంటిలో నొక్క పైసైన లేదు. ఒంటివాడా ఇంటిలోనా ఒంటి పైన పైసైన లేదు. పురుగుడి సేనాది చూడయ్యా ఓ బంటూ వాడా ఒంటరి వాడాను నేనయ్యా. ఓ బంటూ వాడా ఒంటరి వాడాను నేనయ్యా. బంటువాడా, నాది తాటికమ్మల గుడిసే, 3 రూపాయల గుడిసే దెబ్బ కొడితే ఊరిసే. నా ఇంట్లో ఒక పైస లేదు, పేరు పెయ్యి ఎంత కొట్టినా పెరుగు ఒక కొత్త లేదు. నా దగ్గర ఏమున్నది? ఏం లేదని చెప్పుకో. ఓ పిచ్చి వీరయ్యా, అట్లా మాట్లాడుతున్నావేమయ్యా? ప్రేమ ప్రేమతో మన పోలే రమ్మకు జతరగా వింటున్నాము. ప్రేమతో మన పోలే రమ్మకు జతరగా వింటున్నాము. ఇంటికొక్క రూపాయి చొప్పున ఓ వీరా బ్రహ్మము ఇంటి ఇంటికి చీనారయ్యా. ఓ వీరా బ్రహ్మము ఇంటి ఇంటికి చీనారయ్యా. ఓ పిచ్చి వీరయ్యా, అన్ని వసూలు చేసుకొచ్చినాను, ఇది ఒక గుడిసే ఉంది, మరి వస్తానంటావా ఏమంటావు? అట్లా అంటున్నారా? అవును. దారుని శ్రీకాడియాల దాముని మై మేమో గారి. దారుని శ్రీకాడియాల దాముని మై మేమో గారి. తొందరగలెమ్మి పోదాము ఓ వీరా బ్రహ్మము అందము తరమ్మి పోదాము. ఓ వీరా బ్రహ్మము అందము తోరమ్మి పోదాము. వీరయ్యా, ఇవ్వకుండా సరే, నాతోనైతే రండి, నా పడ్డల వద్ద తీసుకుపోయి అప్పచెప్తాను నేను. అట్లానా? సరే, పదండి. దీన బాందో దేవా దేవా మంబో వగరావా. దీన బాందో దేవా దేవా మంబో వగరావా. దేవా మంబో వగరావా స్వామి దయ చూడగరావా. దేవా మంబో వగరావా స్వామి దయ చూడగరావా. ఓ పడ్డలా, ఏమిటి ఇదిగో పట్టుకొచ్చినాను పిచ్చి వీరయ్యను, ఒక రూపాయి ఒక సేరు బియ్యం ఏమంటే ఇస్తాడు, ఇంత ఇంత ఆలస్యం అయిపోయినాయి. అట్లనా? ఓ పిచ్చి వీరయ్యా, నేను ఎప్పుడు రమ్మంటే ఎప్పుడు వచ్చినావు? మీ విశ్వ బ్రాహ్మణ జాతికి ఇంత గర్వమా? మీ జాతిని నమ్మకూడదు. మల్లారెడ్డి పడేలా, మా విశ్వ బ్రాహ్మణ జాతికి ఇంత గర్వం ఉన్నది? సరియే, ఒక మనవి చెప్తా వింటారా? వింటాను కదా. చూడండి, ఒక మనవి ఏమనగా, నేను అన్నం భోంచేస్తున్నాను, మీ బంటువాడు వచ్చాడు, కాస్త విడిదాగి వస్తా అని చెప్పంటే కూడా విడవలేదు. ఒక్క మనవి చెప్తా వింటారా? చెప్పము కదా. చుట్టా ద్రాగి నేను చెప్పుదు ఇట్టి ముచ్చేటంతా. చుట్టా ద్రాగి నేను చెప్పుదు ఇట్టి ముచ్చేటంతా. పొట్టావు పెను చుట్టా చేతిలో పట్టి పిలవలేను. పొట్టావు పెను చుట్టా చేతిలో పట్టి పిలవలేను.
విమలారెడ్డి పడేలా, నేను అన్నం తినమని తొందరగా పట్టుకుని వస్తుంది గబా గబున. మా విశ్వ బ్రాహ్మణ జాతికి ఇంత గర్వం అని చెప్పంటున్నావు? మాదా గర్వం మీద చెప్తా వింటావా? వింటాను కదా. కాపువారమని మీరు విర్రవిగ్గరు గాని, కాపువారమని మీరు విర్రవిగ్గరు గాని, కలియుగ మందున కర్త ఎవడో కర్రు నాగరి చేసి కట్టే కుములేసి పంటలు పండించ బ్రతుక నేర్పి గొడలి కొడువలి గొర్రు భుజమున వేసి గొర్రు వెంబడి జొల్ల వెయ్య నేర్పి ఇన్ని పనులను నిర్మించిన విశ్వ బ్రాహ్మణ జాతి మాదే. కందిమలారెడ్డి పట్టిన నీదా గర్వము నాదా? ఇక నీకు నీకు గొర్రు చేసింది ఎవరు? నాగలి పెట్టింది ఎవరు? ముళ్ళుగట్టకు ముళ్ళు చేసింది ఎవరు చెప్పు. అన్ని మేమే కదా మా వస్త్రతో చేపించుకొని మాకే ఇంత గర్వం అంటున్నారా? అవును కదా. ఏమండి అలా మాట్లాడుతున్నారు? చూడండి, పండే మంచము గాని ఉండే ఇల్లు గాని కడప నాగలికి నీ కర్త ఎవడో రోలు కుందెన రాయి గాలి గోపురములు శిల్పములు నిర్మించిన శిల్పి ఎవడో మెడలో మాంగళ్య మొసగిన మాన్యుడెవడో కడకుని ఏగడి దినమున పార గడపారయు గొడ్డలి కత్తెరా అవి ఎవరివి? ఇన్ని పనులను నిర్మించిన విశ్వ బ్రాహ్మణ కులము మాదే. కందిమలారెడ్డి, నువ్వు పండుకునే మంచం కాడికేలి, నువ్వు తినే కంచం కాడికేలి, నీకు గుళ్ళు గోపురాలు గాలి మోటారు విరపులైన్లు ఇవన్నీ ట్రైన్లు ఇవన్నీ చేసింది ఎవరయ్యా? మా విశ్వ బ్రాహ్మణ కులమే కదా. మీరేనా? గాలి గోపురములు గుళ్ళు దేవాలయములు శిల్పములు అన్ని చేసింది చెక్కింది మేమే కదా. మేము మాతో పనులు చేపించుకొని మీరు పెట్టిన కొంచెడు వడ్డతోటి మాకు ఇంత గర్వం ఎక్కిపోయింది అంటున్నారు. ఏమిటయ్యా, ఒక నా వద్ద ఒక రూపాయి ఒక సేరు బియ్యం అసలు చేయకపోతే ఏం పోతుంది? మీ దా గర్వం మాదావయ్యా. సరే కాస్త చుట్ట దాగినాక చెప్తా, కాస్త కొంచెం నిప్పిస్తారా? సరే. ఓహో, ఏమిటి అది? నా చెక్కపొట్టు జాతి, నా ముందు తాగేదే మహా పెద్ద గొప్పతనం అంటే ఇంక మాత్రం అన్ని పూడు అడుగుతున్నారా? త్రాయి చెప్పు మయ్యా చంద రాసు కుందు నయ్యా, త్రాయి చెప్పు మయ్యా చంద రాసు కుందు నయ్యా, రమరలే కను ఆలస్యమాయను నీవే చెప్పు మయ్యా, కాస్త కచేరికి నువ్వు దిగి తొందరగా అంటు పెట్టుకుని సాటు తాగి రాపోని, నువ్వు వచ్చేవరకు సందా పట్టి రాసి పెడతా నీ పేరు మీద. సరే. కొంచెం నిప్పేయండి, నిప్పు లేదేం లేదు అక్కడ అంటు పెట్టుకోవాలని అనుకుని. సరే మల్లారెడ్డి పడలా, నువ్వు వేయకుంటే నేను తెప్పించుకుంటానండి పోలేరమ్మతోటి. ఓహో, పోలేరమ్మతో కూడా నిప్పు తెప్పించుకుంటావా నువ్వు? అవును. అది బురకపేటతో గుర్రబులు అదితో తొక్కి బురదగా చేసి మేము ఇద్దరాల మొగలం కష్టపడి మేము శిల్పిగా ఒక కంచరం అని తెచ్చి శిల్పించినాం నిర్మించినాం అటువంటి బొమ్మ నీకు అగ్గిదిస్తారా? అవునవును. ఓహో, అమ్మా పోలేరి అగ్గి వేరే ఒకసారే, అమ్మా పోలేరి అగ్ని వేరే ఒకసారే, చెప్పిన మాటలు దప్పున వినిక తప్పుడు కాకుండా, చెప్పిన పనిని తప్పున వినిక తప్పుడు కాకుండా. నమో శివాయ పోలేరి మాత, కాస్త చుట్ట మీదకి నిప్పు తీసుకురండి అని చెప్పన్నాడు. ఓహో, ఏమిరా బంటువాడా, ఒరే ఎలరెడి, ఈ చెక్కపొట్టు జాతిని నమ్మరాదురా. ఓహో, అగ్ని తెచ్చగలదా మరియు నీకు ఇవ్వగలదా, అగ్ని తెచ్చగలదా మరియు నీకు ఇవ్వగలదా, నీ టక్కరి మాటలు గట్టు పెట్టు నిక సంద ఇవ్వగలవా, నీ టక్కరి మాటలు గట్టు పెట్టు సంద ఇవ్వగలవా. ఈ టక్కరి బిక్కరి దొంగ మాటలని కట్టి మూలై పెట్టు, మొదలు చంద ఒక రూపాయి ఒక సేరు బియ్యం అక్కడ పెట్టు. ఆ గుర్రబులతో చేసిన పోలేరమ్మ నీకు అగ్ని తెస్తా, దొంగ మాటలు చెప్పి అవతల పడదామని చూస్తున్నావు, నీ జాతిని నమ్మరాదు. ఓహో, అటు విధం అంటున్నారా? ఓహో, తడావేల నమ్మ అగ్ని దేవే ఓ కొమ్మ, తడావేల నమ్మ అగ్ని దేవే ఓ కొమ్మ, మదిలో నన్ను మరువక తలిచేదని నిప్పు దేవే కొమ్మ, ఓం నమో శివాయ, ఓం పోలేరి మాత నిప్పు తీసుకురండి అని చెప్పి ఇలా
పంచాక్షర చదివాడు. అటువంటి పోలేరమ్మ తాడు చెట్టు తోటి రెండు చేతుల్లో కుర్రాయిలు పట్టుకుని ఎగురుకుంటూ దుంకుకుంటూ నాలుక తెరుచుకుంటూ వచ్చి బ్రహ్మం గారికి నిప్పంటి పెట్టినారు. అంటి పెట్టే వరకు ఆ కందిమల్లారెడ్డి ఎల్లారెడ్డి బంటూ వాడంత ప్రజలంతా చూసి ఇక దోతల పొంటి ఉత్సవం పోసుకుని ఉరుకుతున్నారు. వాగులని ఓరుతనే బదార్ల పొంటి. అవునవును. అటు విధంగా ఆ కాపు వాళ్ళంతా భయపడి ఆ బ్రహ్మం గారు పాదాలు బట్టి ఏమంటున్నారు, ఏమంటున్నారు, స్వామి మా తప్పును క్షమించమండి, నువ్వు ఇంత మహిమని తన ఉన్నదని మాకు తెలియదు, నువ్వేరో ఒడ్ల కమ్మరు వాళ్ళు అనుకున్నాను కానీ నువ్వు భగవంతుడు అని తెలియదు, ఒళ్ళరమ్మనే నిప్పు తెచ్చినది. అవును. మంగళమని పాడేదా పోలేరమ్మకు వంగి దండము చేసేదా, మంగళమని పాడేదా పోలేరమ్మకు వంగి దండము చేసేదా, పోలేరి పోషమ్మ మైసమ్మ కాశమ్మ, పోలేరి మైసమ్మ పోషమ్మ కాశమ్మ, పోలేరి పోషమ్మ మైసమ్మ కాశమ్మ, పోలేరి పోషమ్మ మైసమ్మ కాశమ్మ, మాంకాళి దుర్గమ్మ మా శక్తి వమని ఓ మంగళమని పాడేరా, పోలేరమ్మ వంగి దండము చేసేరా, మా ఇంటింటి బోనాలు ఇంపుగా చేసేము, ఇంటింటి బోనాలు ఇంపుగా చేసేము, ఇంటింటి బోనాలు ఇంపుగా చేసేము, ఇంటింటి బోనాలు ఇంపుగా చేసేము, సొంపుగా గుల్లే కుని ఊబోయమ్మ వంగాలమని పాడేలా, పోలేరమ్మ వంగి దండము చేసేలా, కోడి పుంజుల తెచ్చేలా, కడుప గాడ కళ్ళు శాఖలు పోసేలా. ప్లీజ్ డూ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ క్యూ వీడియోస్ ఛానల్.